రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మూడు రాజధానులు ముచ్చట తీసుకొచ్చారు. మళ్ళీ మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టారు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు పైన విషం కమ్ముతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. భావితరాల భవిష్యత్తు పైన ఇంత కక్షగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఈరోజు ఒక్కసారి చూస్తే హైకోర్టు అన్ని విషయాలు సుదీర్ఘంగా విచారించిన తర్వాత దానిపైన మొత్తం వ్యవహారం అంతా కూడా అనలైజ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మూడు నెలల లోపల వాళ్లకు ప్లాట్లు ఇవ్వాలి, ఆరు నెలల్లో డెవలప్మెంట్ అన్నీ కూడా చేయాలని కొన్ని నిర్దిష్టమైన కండిషన్స్ పెట్టారు. దీంట్లో తప్పే ఉందని అడుగుతున్నా. ఇందులో పెట్టిన విషయాల్ని మీరు నాలుగున్నర ఐదు గంటలు సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ చేశారు. అంటే మామూలుగా ఎవరైనా సరే ఈ దేశంలో ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. అదే సమయంలో రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఎట్టా ప్రవర్తించాలి, చట్టాలు ఎట్టా చేయాలి, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎట్లుండాలి, అదే రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే చట్టసభలను ఏ విధంగా నిర్వహించుకోవాలి, చట్టాలు ఏ విధంగా చేయాలి. అంతేకాకుండా రాజ్యాంగంలో మనం చూస్తే ఒక పక్కన చట్టాలు చేసే శాసనసభ పార్లమెంట్, వాళ్లకు చాలా స్పష్టంగా కేంద్రం రాష్ట్రం ఈ రెంటి మధ్యలో కూడా హక్కులు విభజించడం, కేంద్ర చట్టాలు కేంద్రం చేసుకుంటారు, రాష్ట్ర చట్టాలు రాష్ట్రం చేస్తుంది. అదే మాదిరిగా ఉమ్మడి జాబితా ఉంటే ఇద్దరు కలిసి చట్టాలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఎగ్జిక్యూటివ్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా పెట్టారు. ఎందుకు పెట్టారంటే దేశ భవిష్యత్తు కోసం, సమగ్రత కోసం, అదే మాదిరిగా దేశమంతా కలిసి ఉండాలని, ఇంపార్షియల్గా పనిచేయడం కోసం ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇలాంటివి చాలా తీసుకొచ్చారు. అలాంటి సర్వీసులు తీసుకొచ్చి చట్టాలని మనం చేస్తే ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ తీసుకుంటుంది. ఇందులో ఎక్కడ తప్పులున్నా మీడియా ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుంది. ఫోర్త్ ఎస్టేట్ అండ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ ఈ యొక్క మీడియా. ఇంపార్షియల్గా మీడియా వాళ్ళు ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ రాజ్యాంగ వ్యవస్థలకు కానీ ఒక వారధిగా పనిచేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరు అతిక్రమించినా, ఎవరు క్రాస్ అయినా వాళ్ళన్నీ కూడా సరిచేసే బాధ్యత జుడిషియరీకి ఉంటుంది. ఎక్కడైనా జుడిషియరీలో ఇక్కడ జడ్జిమెంట్ వస్తే దానికి అప్పీలు పోవడానికి నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ అప్పీలు పోతాం. కడాన సుప్రీంకోర్టు ఏదైతే ఫైనలైజ్ చేస్తారో అది ఫైనల్. అంతేగాని వితండవాదం తీసుకొచ్చి నా ఇష్ట ప్రకారం నేను చేస్తా, చట్టాన్ని నేను చేస్తా, చట్టాన్ని మీరు చేయొచ్చు, ప్రజలను చంపేస్తామని మీరు చట్టం చేయలేరు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాలు చేయలేరు. ప్రజలకు ఒక హక్కు ఇచ్చిన తర్వాత హక్కులను కూడా తీసేస్తామని మీరు చట్టాన్ని చేయలేరు. మీ ఇష్ట ప్రకారం చట్టం చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఒక ఇద్దరి మధ్య అగ్రిమెంట్ చేసుకుంటాం, ఆ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ చేసుకుంటే ఏకపక్షంగా అగ్రిమెంట్ విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఒక చట్టం చేసుకొస్తాను అవి కూడా తీసేస్తానంటే అది కూడా వీలు కాదు. న్యాయ సూత్రాలు ఉన్నాయి, ఆ విషయం కూడా కనీస జ్ఞానం లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. నేను 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎన్నో ప్రభుత్వాలు చూశాను,
కోర్టుని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత శిరసావహించారు తప్ప జడ్జిమెంట్లు కామెంట్ చేయడం కానీ జడ్జిమెంట్ల గురించి డిస్కస్ చేయడం కానీ ఎక్కడ జరగల. ముఖ్యమంత్రులపైన స్ట్రిక్చర్స్ పాస్ చేస్తే ముఖ్యమంత్రులు రాజీనామా చేశారు, మంత్రులపైన కామెంట్ చేస్తే మంత్రులు రాజీనామా చేశారు. దట్ ఈస్ ది శాంక్టిటీ, కోర్టులకు ఉండే పవిత్రత. ఆ పవిత్రతను కూడా లెక్క పెట్టుకోకుండా నిన్న మొన్న వచ్చి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారో ఇది టిపికల్ ఎగ్జాంపుల్. ఒక కోర్టు చెప్పిన తర్వాత నెక్స్ట్ కోర్టుకి వెళ్ళండి, మీ అప్పీల్ అక్కడ చెప్పండి, మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు, నిర్ణయిస్తే అది శిరోధార్యం కావాలి. అట్లా కాకుండా నేను చెప్పిందే వేదం, నా ఇష్ట ప్రకారం చేయాలి, నాకు 151 మంది గెలిచాము అంటే 151 మందిని ఎందుకు గెలిపించారు? విధ్వంసం చేయమనా, రాష్ట్రాన్ని నాశనం చేయమనా, రాష్ట్ర సంపదని పూర్తిగా విధ్వంసం చేయమని మీకు అధికారం ఇచ్చారా? మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ సహితంగా ఉన్నాయా? ఏం చెప్పారు మీరు? ఎన్ని విధాలుగా ఆ రోజు నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోరల్ రైట్ ఉందని అడుగుతున్నా. అమరావతి గురించి, 3 రాజధానుల గురించి మాట్లాడే మోరల్ రైట్, నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నా. ఆ రోజు అసెంబ్లీలో మీరు ఉన్నారు కదా, విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధానిగా పెడతామంటే మాకేం అబ్జెక్షన్ లేదు, 30,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే సంతోషం, అది మీరు చూసుకోమని మీరు చెప్తే ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్య రైతులందరికీ విజ్ఞప్తి చేస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్ కింద 30,000 ఎకరాల భూమి ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు 29,000 మంది రైతులు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ల్యాండ్ పోలింగ్లో భూమిస్తే ఇక్కడ వంకలు చెప్తారా? ఎందుకు ఆ రోజు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు ఓట్ల మీద ప్రేమ, చెప్పితే ఓడిపోతామని పిరికితనం, నిజాన్ని చెప్పలేకుండా కావాలని కప్పిపుచ్చుకుని ఆ రోజు చెప్పి ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇక్కడే ఇల్లు కట్టానని. ఎందుకు కట్టుకున్నారు ఇల్లు? ఇల్లు కడితే అయిపోతుందా? మీ మనసు బాగుండాలా? మీ మనసు అంతా కూడా మోసపూరితమైనటువంటి వ్యక్తి మీరు, మోసాలు చేయడంలో, ఘోరాలు చేయడంలో దిట్ట మీరు. అందుకనే ఆ రోజు చెప్పి మోసం చేసి ఈరోజు వచ్చి 3 రాజధానులు ఆడతారా? అంటే 3 ముక్కలాట ఆడతారా? అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, అధికార వికేంద్రీకరణ కాదు కావాల్సింది రాష్ట్ర ప్రజలకి, అభివృద్ధి వికేంద్రీకరణ. అది కూడా మీకు తెలియడం లేదు. ఏది అభివృద్ధి, ఏది అధికార వికేంద్రీకరణ అని చెప్పి అర్థం కాని మీరు శాసనసభ్యులుగా ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరి దురదృష్టం. రాష్ట్రానికి ఒక శనిగ్రహంలాగా పట్టారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో మనం చూస్తే ఆ రోజు ఆ మాట చెప్పి, నమ్మక ద్రోహం చేసిన మీకు ఈ రాష్ట్రంలో పరిపాలించే హక్కు లేదు, మీరు పోవాలన్నారు 3 రాజధానులకి, రాజీనామా చేయండి, అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, మళ్ళా ఫ్రెష్ మ్యాండేట్ తీసుకోండి, మీరు రండి అప్పుడు మాట్లాడదాం, అప్పుడు కూడా మీకు హక్కు లేదు. ఇక్కడ జరిగిందేంటి, కొన్ని కొన్ని మనకు హక్కులు లేని విషయాల్లో ఇష్టానుసారంగా మాట్లాడి ప్రతిష్ట పోగొట్టుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. దెర్ ఇస్ ఏ క్లియర్ కట్ అగ్రిమెంట్. ఈరోజు హైకోర్టు ఒక చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఆర్టికల్ 258(3) ప్రకారం పార్లమెంట్ ఒక రాజధాని ఏ క్యాపిటల్ నెలకొల్పుకోవడానికి శాసనసభకు ఇచ్చిన అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వినియోగించుకొని అమరావతి రాజధానిగా ఏకగ్రీవంగా ఎంచుకున్నది. దీనిపైన మరలా చట్టం చేసేదానికి, మార్చడానికి కానీ, విభజించడానికి కానీ ఈ శాసనసభకు అధికారం లేదు. ఆర్టికల్ 4 కింద ఈ విషయమై సర్వ హక్కులు పార్లమెంట్కి ఉంటాయి. ఏ క్యాపిటల్ పెట్టారు అది ఒకసారి ఉపయోగించుకున్నాం. అందులో మీరు కూడా పార్టీ, క్లియర్గా దట్ ది పార్లమెంట్ డెలిగేటెడ్ పవర్ టు స్టేట్ అండర్ ఆర్టికల్ 258(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఈస్ ఏ 1-టైమ్ డెలిగేషన్. నేను అడుగుతున్నా, ఇంత స్పష్టంగా ఉంటే
అదే మారుగా ఏ ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఏకపక్షంగా ఇంకొకతను ఎన్నికపోవడానికి వీలు లేదు. అలాంటిది ఒక ప్రభుత్వం సిఆర్డీఏ రైతులు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు, ఇక్కడే రాజధాని ఉంటుంది, 9 సిటీస్ ఉంటాయి, ఇక్కడే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అదే మారుగా మేము ల్యాండ్ పోలింగ్ కింద ల్యాండ్ ఇస్తాం, మాకు యాన్యుటీ ఇవన్నీ మీరు ఇస్తారు, అదే మరి ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఇస్తారు. తర్వాత ఈ ప్రాజెక్టులో కూడా చాలా స్పష్టంగా పెట్టింది, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్కి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. అలాంటి వ్యక్తి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. ఆ రోజు చాలా స్పష్టంగా మీరు ఒకసారి చూస్తే చాలా క్లియర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది, ఫేజ్ 1 55,303 కోట్లు, ఫేజ్ 2 54,000 కోట్లు, మొత్తం కలిసి 109,303 కోట్లు. దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టాలి, దీనివల్ల ఒకసారి మీరు అందరం గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని చేసినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మెజారిటీ మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ అగైన్ గవర్నమెంట్కి వస్తుంది. ఈరోజు అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నాయంటే ఎక్సైజ్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ లేకపోతే అక్కడ జరిగే దానిపైన దగ్గర దగ్గర మళ్ళా గవర్నమెంట్ 30-40% ఇన్కమ్ పెరుగుతుంది. అది అభివృద్ధి అంటే, అభివృద్ధి చేయకపోతే ట్యాక్సే ఉండవు, అభివృద్ధి జరగకపోతే గవర్నమెంట్కి డబ్బులు కూడా రావు.